हेलो फ्रेंड्स, वेलकम टू संध्यास कुक बुक। ఈ రోజు చూపిస్తాను మెంతి కూర శనగపిండి కాంబినేషన్లో ఒక ట్రెడిషనల్ వంటకం. పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఒక కప్పు శనగపిండి ఒక గిన్నెలో తీసుకోవాలి. దానికి జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న స్పూను ఆయిల్ వేసి అన్నీ పొడిగానే అన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలిశాక కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ పిండి తడుపుకోవాలి, చపాతి పిండిలాగా. కాకపోతే మరీ మెత్తగా ఉండకూడదు, ఎందుకంటే వీటితో మనం బడీలు తయారు చేయాలి. బడీలు అంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలన్నమాట. అలా చేసుకుంటే సరిపోతుంది. శనగపిండి చేతికి అంటుకోకుండా ఉండడానికి ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసి పిండి మొత్తానికి అంటించాలి. ఇప్పుడు బడీలు స్టార్ట్ చేద్దాం. కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్గా తయారు చేయాలి. అలా చేసుకుంటే సరిపోతుంది. చాలా టైం పడుతుంది అనిపిస్తుంది, కానీ తొందరగానే అయిపోతాయి. ఒకవేళ చేతికి పిండి అంటుకుంటుంటే మరి కాస్త నూనె కూడా రాసుకోవచ్చు. ఇలా అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత కర్రీ ప్రిపేర్ చేయాలి. ఇవన్నీ అతుక్కున్నట్టుగా కనబడతాయి, కానీ కర్రీలో వేయగానే విడిపోతాయి అన్నమాట. కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట్లాడుతుండగా జీలకర్ర వేసి కాస్త వేయించాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. కరివేపాకు కూడా వేసుకుందాం. పసుపు ఒకసారి అన్నీ కలిపాక కొంచెం సాల్ట్ వేయాలి. నా వంటలు చూస్తే మీకు అర్థమవుతుంది, సాల్ట్ వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది. అన్నిట్లో వేస్తుంటాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మెంతికూర. చాలా ఎక్కువగా వేసుకోవచ్చండి మెంతికూర. ఎన్నో పోషక విలువలున్న ఈ మెంతికూరని మనం తక్కువగానే తింటామని చెప్పొచ్చు. ఈ కర్రీలో ఎంత వేసినా కూడా చేదు అనేది కూడా రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ మూత పెడుతూ అలా ఒక 3-4 మినిట్స్ వేయించుకుంటే మెంతికూర బాగా వేగిపోతుంది, మంచి సువాసన వస్తుంది, మనకు అర్థమైపోతుంది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని అంటే బడీలని అందులో వేసుకోవాలి. చూడండి, వేసేటప్పుడు ముద్దలాగే కనబడుతున్నాయి కదా, కానీ కొంచెం కలపగానే అవన్నీ విడివిడిగా అయిపోతాయి అన్నమాట. చూస్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, తింటుంటే కూడా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి ఒక 1-2 మినిట్స్ సిమ్లో ఉంచాలి. తర్వాత కొన్ని వాటర్ పోయాలి, వాటర్ ఉడకడానికి కాకుండా స్టీమ్ వచ్చేలాగా, అందుకని కొన్ని వేసుకోవాలి. మూత పెడితే మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకోవాలి. అయితే కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే శనగపిండిలో కూడా వేసాం కాబట్టి కాస్త తక్కువే పడుతుంది. అన్నీ వేసి కలిపి మరో నిమిషం మూతబెట్టి సిమ్లో ఉంచాలి. చివరిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే సర్వ్ చేసుకోవడానికి బడీలు రెడీ అయిపోయాయి. దీన్ని వేడి అన్నంలోకి నెయ్యి కలుపుకొని తినొచ్చు, లేదంటే పచ్చిల్లిపాయ నిమ్మకాయ వేసి స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీ హెల్దీ అయిన మెంతికూర బడీలు చేసి నచ్చిందో లేదో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.